నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల కోసం దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని మీద బీజేపీ సీనియర్ నాయకులు యండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. మరి ఏం దీని అంటే బడ్జెట్ సంబంధించి ఏం మాట్లాడతారు, ఆయన మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో ఈ బడ్జెట్ చూస్తే ఒక బీజేపీ సీనియర్ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈ బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యంగా ఉందా, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి సరళి చూస్తూ ఉంటే, వారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారా లేకపోతే బడ్జెట్ మీదనో గవర్నర్కు ధన్యవాదాలు తెలియటువంటి ప్రసంగం మీదనో లేకపోతే గవర్నర్ గారి ప్రసంగం అంశాలు చదువుతున్నారా అన్నట్టుగానే అనిపించింది తప్ప, బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఆ విశ్వాసం, ఆత్మవిశ్వాసం కొరబడ్డది. బడ్జెట్కు సంబంధించిన విషయాల ప్రస్తావన ఎక్కువ ఉన్నది. అంటే వారికి ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, శ్వేతపత్రం ఇచ్చినటువంటి స్థితి, మేము బడ్జెట్ పెట్టి ఇది అమలు చేస్తామన్నటువంటి ఆత్మవిశ్వాసం కొరబడి మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నది. మరి అలాట్మెంట్ ఏదైతే ఇళ్లకు సంబంధించి కానీ ఇతర అనేక కార్యక్రమాలకు కేంద్రాన్ని, మేము కేంద్రం యొక్క సహాయాన్ని వాడుకుంటాం. ఎస్, కేంద్రం సిద్ధంగా ఉన్నది. కేంద్రం గతంలో అనేక విషయాలు, ఆవాస్ యోజన విషయంలో అయితే కేంద్రం లిస్టు పంపించమని కూడా రాసింది. ప్రభుత్వం అంటే ఇక్కడున్న ఇక్కడ నిధులు లేవు, మొత్తం కూడా ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుంటామనేటువంటి ముచ్చట కనబడుతుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి వాటికి రంగు వాళ్ళేసుకున్నారు, ఈ ప్రభుత్వం కేంద్రం నుంచి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ డిఫరెన్స్ కనబడతా ఉన్నది. ఎస్, కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, రుణమాఫీ అయితే ఇంకా దీన్ని జికరే లేదు. రుణమాఫీ అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటిది అనేటువంటిది లేదు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ వాళ్ళు చెప్తున్నటువంటి 15,000 రూపాయలకు మరి ఆ ఒక మొత్తం బడ్జెట్ కూడా ఒకదానికే సరిపోయేటట్టుగా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి రైతు బంధు బెనిఫిషియర్స్ని తీసుకుంటే సరే, దాంట్లో కట్టింగ్స్ పడతాయి అనేటువంటి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఏవైతే హెల్త్కు అలాట్మెంట్ ఎలకేషన్ ఏదైతే ఉన్నదో, హెల్త్ ఎలకేషన్ పాత బకాయిలు అనేటువంటి పరిస్థితి ఏమున్నది, మరి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ డిస్కషన్లో వీటి వాళ్ళకు ఏదైతే కేటాయిస్తున్నటువంటి నిధులల్లో అసలు ఆ ఉద్దేశాలకు నెరవేరుతాయా, ఉన్న ఆ డిపార్ట్మెంట్లలో ఉన్న అప్పులకు పోతాయా అనేటువంటిది కనబడతా ఉన్నది. అయితే ఈ మూసీ రివరు ఇది ఏదైతే ప్రస్తావన చేశారు, 1,000 కోట్లు అన్నారు, చాలా గంభీరంగా పెట్టారు. మరి కేంద్రం నుంచి ఏమన్నా మాట తీసుకున్నారేమో, మరి ఇది ఆ రకం ఈ విషయంలో ఉన్నటువంటి స్థితిలో ప్రసంగం అయితే బడ్జెట్ ప్రసంగంగా అనిపించలేదు, ఆత్మవిశ్వాసంతో ప్రవేశపెడుతున్నట్టుగా అనిపించలేదు. అన్నారు కదా ఒక మాట, ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టుంటే మీ రాష్ట్రానికి ఎంత ఎలకేట్ అయ్యేది అనే దాని మీద ఒక సమాచారం ఉండేదని మనం మాట్లాడడం జరిగింది. అంటే ఒకటి, కేంద్రం నుంచి ఏ నిధులు వస్తాయి, ఏ దాని కింద ఎంత వస్తుంది అనేటువంటి స్థూలంగా, ఒక గతంలో ఎంత వచ్చినాయి ఇప్పుడు ఎంత వస్తాయి అనేటువంటి స్థూలంగా ఒక అంచనా ఉంటుంది. కేంద్రం డీటెయిల్ బడ్జెట్ అనేటువంటిది, డీటెయిల్ డిస్కషన్ అనేటువంటిది మళ్ళీ వస్తుంది కదా, దాని నిధులు ఎంత వస్తాయి అనేటువంటిది ఏదైతే సూత్రప్రాయంగా ఒక అవగాహన ఉంటుంది. రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ విషయంలో, రాష్ట్రం యొక్క నిధుల విషయంలో, రాష్ట్రం యొక్క అప్పుల విషయంలో, రాష్ట్రం యొక్క వడ్డీల విషయంలో, రాష్ట్రం యొక్క జీత భత్యాల విషయంలో, రాష్ట్రం యొక్క పెన్షన్ల విషయంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాటికి కేటాయింపుల విషయంలో, వీరికి నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో, స్పష్టమైనటువంటి ధోరణితో, ఆత్మవిశ్వాసంతో ప్రవేశపెడుతున్నట్టుగా అనిపించలేదు. గ్యారంటీలు అమలుగా గ్యారంటీగా చేస్తామన్నటువంటి విశ్వాసం కొరబడ్డది. ఎందుకంటే దాదాపుగా 53,000 కోట్ల రూపాయల వరకు, 93,196 కోట్లు ఏదో అంటున్నారు. అంటే ఆ పదాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు
కంచు మోగినట్టుగా ఉన్నది కానీ కనకం మోగినట్టుగా లేదు, అట్లా కనబడతాం. సో మొత్తానికైతే ఈ బడ్జెట్ అనేది పెద్ద ఆమోదయోగ్యంగా లేదంటారు? అంటే బడ్జెట్ ప్రవేశపెడుతున్నాయననే, ఇది అమలు పరిపూర్ణంగా అమలు చేస్తామా అన్న నమ్మకం లేకుండా ప్రవేశపెడుతున్నటువంటి ధోరణి అయితే కనపడ్డది. ఓకే, సో మీరు ముఖ్యంగా చూసుకుంటే సార్, మీ ఆరు గ్యారెంటీల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులు అన్ని కంప్లీట్ చేస్తామన్నారు. సో ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేసామన్నారు, ఇంకో 4 గ్యారెంటీలు చేయాల్సి ఉంది అని అంటున్నారు. మరి దాదాపుగా 2 నెలలు కంప్లీట్ అయ్యింది, ఇంకొక నెల వాళ్ళు కంప్లీట్ చేసే అవకాశం ఉంటారు. ఇప్పుడు 10 లక్షలు ఆరోగ్యశ్రీ అన్నారు, దవాఖానలోకి వస్తే ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లనే తీసుకుంటలేరు, 2 లక్షలకే తీసుకుంటలేరు, 10 లక్షలకి ఆడున్నది ముచ్చట. అంటే వీళ్ళు చెప్పుకోవడానికి వస్తున్నది కానీ ఆడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడున్నది? ఆరోగ్యశ్రీలో మేము బట్టము, ఆరోగ్యశ్రీ బకాయిలు మాకు పాత ఇయ్యలేదు, మేము 2 లక్షలు కాదు 1 లక్ష రూపాయలకు కూడా మేము బట్టమని చెప్తున్నారు. ఏడ పోవాలా? గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాలా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ స్థాయి ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయలేదు కదా వీళ్ళు. ఇంకా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే చెప్తున్న దానికి వాస్తవ గ్రౌండ్ రియాలిటీకి చాలా డిఫరెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, 2 లక్షల రుణమాఫీ విషయం మీ అభిప్రాయం ఏంటి? 2 లక్షల రుణమాఫీ, నేను అనేది వాళ్లకు అంటే అసలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇది అమలు అవుతుందా అనేటువంటి సంశయంతోనే పెట్టిండ్రు. ప్రజలు ఏదో అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు ప్రజల్లో ఇది మేము ముళ్ళ కిరీటం మీద ఊకున్నాం అనేటువంటి భావన వాళ్ళకు ఉన్నది. అదేదైతే ఉందో రేపు తెల్లారి ప్రజల్లో మరి ఊర్లలోకి తిరిగినప్పుడు ఏమాయని అడుగుతుంటే మరి పొక్క చాటేసేటువంటి పరిస్థితే కనబడుతుంది. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఏంటి సార్ మీరు మీరేం నా విషయంలో పార్టీ నిర్ణయం చేస్తుంది. నేను పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుని, ప్రజల్లో నిత్యం తిరగాడేటువంటి వ్యక్తిని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.